తుఫాను పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒంగోలు నెహ్రూ నగర్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న వారికి మంత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుఫాను సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో తుఫాను తీవ్రత గురించి ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారన్నారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేసి ఒంగోలు శివారు ఖాళీలో ప్రజలు ముంపు బారిన పడకుండా చూస్తామన్నారు. మంత్రి వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ సుందరరామ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఈ బాధితులందరూ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ భోజనాలు గిజనాలు అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ప్రజలకి తగ్గించేదానికి అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. మన కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితిని తప్పకుండా వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకురావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ వర్షం ఇంతతో ఆగితే ప్రాబ్లం లేదు, ఇంకా ఎక్కువైతే కొద్దిగా ఇంకా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. అన్ని చోట్ల కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అధికారులు జాగ్రత్తగా అప్రమత్తమై ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రభుత్వం ఉందని కూడా తెలియజేసుకుంటాం. అంటే కరెంటు కావాలని ఈ పరిస్థితులు కావాలని తీసేస్తారు, అంతే తప్పే పోవటం కాదు ప్రాబ్లం. ఇందాక రాజాపానగల్ రోడ్డు సంబంధించినటువంటి చెట్లు పడిపోవటం, అక్కడ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే అని చెప్పి అక్కడ కరెంటు కావాలని తీసేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తీసేస్తారు తప్ప ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కాదు. వెంటనే ఈ వర్షం తగ్గిపోయి రెక్టిఫై చేస్తారు.